తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి మన ఆరోగ్యాన్ని పరిరక్షించే పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రశంసించారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని పరిసరాల శుభ్రతే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే సన్మానం చేశారు. కోవూరు మండలం వేకూరు గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మండల పరిధిలోని 150 మంది పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు బహుకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ, తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి మన ఆరోగ్యాన్ని పరిరక్షించే పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యమన్నారు. నిత్యం అపరిశుభ్ర వాతావరణంలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు తమ ఆరోగ్య పరిరక్షణలో శ్రద్ధ తీసుకోవాలని కోరారు. కోవూరు నియోజకవర్గంలో మండలాల వారీగా పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వేగూరు సర్పంచ్ అమరావతి, కోవూరు ఎంపీడీఓ శ్రీహరి, మండల టీడీపీ అధ్యక్షులు ఇంత మల్లారెడ్డి, సీనియర్ టీడీపీ నాయకులు సుబ్బానాయుడు, బెజవాడ వంశీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజలకి, వేగూరు తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, అదేవిధంగా బీజేపీ నాయకులకి, జన సైనికులకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు మనకి ఈరోజు ఈ శానిటరీ వర్కర్స్, వాళ్ళకి నిజంగా నమస్కరిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం మండల కార్యకర్తలు, నియోజకవర్గ నాయకులకి అందరికీ, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి, జన సైనికులకి నమస్కారాలు తెలుపుకుంటాను. యాక్చువల్గా వేగూరికి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి 25వ తేదీ 26వ తేదీ రావాల్సి ఉండింది. ఆ రోజు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. దానివల్ల ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టాలని చెప్పి నిర్ణయించుకొని కార్మికులందరినీ, మండల కార్మికులు, శానిటరీ కార్మికులందరినీ ఇక్కడికి పిలవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం మీ మధ్యలో జరుపుకోవాలని చెప్పి, ఈ ఊరికి రావాలని చెప్పి రావడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, మనము నిజంగానే 100 రోజుల్లో ఇది మంచి ప్రభుత్వం అనేది తప్పకుండా ఒప్పుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి లాంటి ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి సంక్షేమము, అభివృద్ధి, సమపాలల్లో మనకి ముందుకి మనల్ని తీసుకోపోగలరు అని చెప్పి మనందరి నమ్మకం. ఆ నమ్మకంతోనే ఆయన మొదట మనకి చెప్పిన విధంగానే తొలి 5 సంతకాలు చేయడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యమైన అన్న ఇక్కడ ఇందాకే చెప్పారు, ఇది సుబ్బానాయుడు అని చెప్పారు, ఇక్కడ సన్న కారు రైతులు ఎక్కువ అని చెప్పి మీ అందరికీ అత్యంత అవసరమైన ల్యాండ్ యాక్ట్ని రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా మనకి పెన్షన్ అవకాశాతులకి 7,000 ఇవ్వడం జరిగింది మొదటి నెల. తర్వాత నుంచి 4,000, దివ్యాంగులకి 3 నుంచి 6,000, అదేవిధంగా డిసేబుల్ వాళ్ళకి 15,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చెత్త మీదే కూడా పన్ను వేసిన గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అది కూడా రద్దు చేయడం జరిగింది. చెత్త మీద పన్నును రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో మీకు దీపావళి కానుకగా ఉచిత సిలిండర్లు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా నవంబర్ డిసెంబర్లో కల్లా మనకి మహిళలకి ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇవ్వబోతున్నారు. మనమందరం అర్థం చేసుకోవాల్సింది, ప్రతిపక్షాలు అరుస్తూ ఉన్నారు, 100 రోజులు అయిపోయింది ఏం చేయలేదు, ఫెయిల్ అయిపోయింది, ఏమీ ఫెయిల్ కాలేదు. 100 రోజుల్లో మనం పక్కా ప్రణాళిక చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. మన భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దాలి, మన బిడ్డల భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దాలి, రాబోయే రోజుల్లో మనం ఇచ్చిన మాటలు ఎలా నిలబెట్టాలి అనుకునే దానికి ప్రణాళిక చేసుకుంటూ, జరిగిపోయిన తప్పుల్ని సరిదిద్దుకుంటూ, మన బాగోగులు కోరి ఎన్నో, అందులో మధ్యలో కొన్ని విపత్తులు వచ్చాయి. మీకు అందరికీ చూశారు విజయవాడ ఎంత మునిగిపోయిందో. ఆయన 10 రోజులు విజయవాడలో కలెక్టర్ ఆఫీస్లో ఉండి ప్రజలకి ఎంత సేవ చేశారో, ప్రజల కన్నీళ్లు ఏ రకంగా తన బిడ్డలుగా భావించి వాళ్ళని విజయవాడ అస్తవస్తవ అయిపోయిన దాన్ని సరిదిద్దేంతవరకు ఆయన నిద్రపోలేదు, ఇంటికి పోలేదు. అటువంటి ముఖ్యమంత్రిని మనం ఈరోజు కలిగి ఉన్నాం. కాబట్టి ఎవ్వరు కూడా నిరాశ పడద్దు, నిరుత్సాహపడద్దు. మనకి రాబోయే రోజుల్లో తప్పకుండా మనం చెప్పుకున్న సూపర్ 6 వస్తాయి. అదేవిధంగా మనం ఏవైతే మనకి ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేశారో అవన్నీ కూడా జరిగింది. 3 నెలలే జరగాల్సింది, 4 సంవత్సరాల 8 నెలలు ఉంది.
కాబట్టి తప్పకుండా మనం ఇవన్నీ చేసుకుంటాం. ఎవరు నిరుత్సాహపడద్దు. ఇప్పుడే చాలా మంది వచ్చారు, అమ్మ మాకు ఇళ్ల స్థలాలు లేవని. రాబోయే రోజుల్లో ఇళ్ల స్థలాలు, ఇళ్ళు కట్టించడము, అదేవిధంగా రోడ్స్, డ్రైనేజ్ సిస్టము ఇవన్నీ కూడా చేస్తాం. 15 ఫైనాన్స్ నుంచి కూడా మనకి యాక్చువల్గా ఇప్పుడే డబ్బులు కూడా వస్తున్నాయి పంచాయతీలకి. అవి కూడా మనం తప్పకుండా వాడుకుంటాం. ఈరోజు ఇక్కడ రోడ్డు నా చేత ఓపెన్ చేయించారు ఈ ప్రోగ్రామ్కి వచ్చే ముందు. ఇది వరకు ఎప్పుడైనా గత 5 సంవత్సరాల్లో ఒక తట్ట మట్టి వేసి ఒక రోడ్డు ఓపెన్ చేయడం జరిగిందా? జరగలేదు. ఇప్పుడు ఎక్కడైనా కానీ డబ్బులు రాగానే పంచాయతీలో ఆ రోడ్లు వేయడమో, డ్రైన్స్ చేయడమో, సిల్ట్ తీయడమో ఏదో ఒకటి చేస్తున్నాం. అదేవిధంగా నేను కూడా మీకు అండగా ఉంటూ రైతులకి ఇవన్నీ ఈ ప్రణాళికలన్నీ సిద్ధమయ్యేసరికి లేట్ అవుద్ది, మనము ఇరిగేషన్లో పెట్టి బిల్స్ తీసుకొని మనం చేయడానికి లేట్ అవుద్దని చెప్పి రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రతి గ్రామానికి కాలువలు తవ్వుకోవడానికి మీకు ఉచితంగా ఫౌండేషన్ తరఫున మెషిన్స్ పంపిస్తున్నాము. అవన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కార్యక్రమంలో ఇందాకే చెప్పుకున్నట్టు మన ముఖ్య అతిథులు మనకి శానిటరీ వర్కర్స్. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం లేము. నిద్ర లేచి మనము మన ఇల్లుని శుభ్రపరచుకోవడానికే ఒక ఇంటిని మనం శుభ్రపరచుకోవాలంటే మనం ఎంతో కష్టపడతాం. అలాంటిది వాళ్ళు మన కోసం వాళ్ళ ఆరోగ్యాలను కూడా మరిచి మనం వేస్తున్న చెత్త కోసం ఎప్పుడెప్పుడు తీయాలా, మళ్ళీ వీళ్ళు ఎప్పుడు వేస్తారో, ఎప్పుడు వీళ్ళకి మంచిగా ఉండాలి, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి. ప్రజలకి ప్రతి ఒక్కటి వాళ్ళే చేస్తున్నారు. ప్రజలకి ఎక్కడన్నా జ్వరాలు వచ్చినా ఏమన్నా వచ్చినా అది మన ఫాగింగ్ చేస్తున్నారు. మస్కిటో దోమల కోసం మందు కొడుతున్నారు, కాలువలు తీసి పూడికలు తీస్తున్నారు, రోడ్లు చిమ్ముతున్నారు. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు లేకుండా మనకు ఒక్క రోజు కూడా గడవదు. అటువంటి వాళ్ళకి నిజంగా మనము చేతులెత్తి నమస్కరించాలి. 4 రోజులు వాళ్ళు పని చేయకపోతే మనము తిరగని కూడా తిరగలేము. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, ఇది మన ప్రధానమంత్రి గారు గత 10 సంవత్సరాల క్రితం అక్టోబర్ 2 తేదీ స్వచ్ఛ ఈ భారత్ అని చెప్పి స్వచ్ఛ భారత్ని మనకి అవగాహన పరిచే విధంగా, పల్లెటూళ్ళల్లోకి తీసుకొచ్చే విధంగా ప్రతి పల్లె స్వచ్ఛంగా ఉండాలని, ప్రతి పల్లె నీట్గా ఉండాలని చెప్పి మనకి ఇది ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనము రాబోయే రోజుల్లో కూడా మన పిల్లల భవిష్యత్తు కోసం మనము ఇప్పటికి ఆల్రెడీ 62 లక్షల చెట్లు నాటి ఉన్నారు స్వచ్ఛ భారత్లో. ఈ కార్యక్రమంలో మన పిల్లల భవిష్యత్తు కోసం చెట్లు కొట్టడం మానేసి చెట్లు నాటుకోవడం, ప్రతి పల్లె ప్రతి వీధి అవసరమైతే మన అందరం కూడా నడుము బిగించి వాళ్లే వచ్చి చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి మన సపోర్టుతో మన ఊరు మనం శుభ్రపరచుకునే విధంగా మనము ముందుకు వెళ్ళాలని చెప్పే ఉద్దేశమే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది కానీ, మోడీ గారిది కానీ ఇద్దరిది. అదేవిధంగా ప్రతి ఊర్లో ఉన్న యువతకి నేను ఈ వేదిక మీద నుంచి ఈరోజు 2 అక్టోబర్ పిలుపునిస్తున్నాను. రాబోయే తరాల్లో మీరే ఈ ఊరి భవిష్యత్తు. ఈ ఊరు మీ చేతిలో ఉంది. మీ ఊర్లో పార్టీలకి అతీతంగా యువత అంతా చేయి కలిపి మీ ఊరికి ఏం పని కావాలో, ఏ విధంగా అయితే మీ ఊరు అభివృద్ధి చెందుతుందో ఆ విధంగా మీరందరూ కలిసి కట్టుగా నడిచి మీ ఊరిని అభివృద్ధి చేసుకోవాలని యువతకి నేను ఈరోజు నేను పిలుపునిస్తున్నాను. ఎందుకంటే సిఎంఆర్ చందన బ్రదర్స్ లో సూపర్ శ్రావణం ఆఫర్స్, డబుల్ బెనిఫిట్ ఆఫర్లు, ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు, కాదంబరి పట్టు 3000 రూపాయలకే 2 లినెన్ బాటిక్ సారీ 1499 రూపాయలకే 2 సిల్క్ కోటా జరీ సారీ 1699 రూపాయలకే 2 లాంగ్ ఫ్రాక్స్ 1998 రూపాయలకే 2 ప్లాజో సెట్స్ 666 రూపాయలకే 2 కుర్తీస్ 799 రూపాయలకే 2 గర్ల్స్ టాప్స్ 499
రూపాయలకే రెండు, బాయ్స్ షర్ట్స్ 550 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 750 రూపాయలు, 50% ఆఫ్ ఫ్రాక్స్ 1299 రూపాయలు, 50% ఆఫ్ గాగ్రాస్ 1399 రూపాయలు, 50% ఆఫ్ టీ షర్ట్స్ 2 250 రూపాయలకే, మ్యాన్స్ జీన్స్ 3 999 రూపాయలకే, ట్విల్స్ షర్ట్స్ 2 899 రూపాయలకే. సిఎంఆర్ షాపింగ్ మాల్, చందన బ్రదర్స్, నెల్లూరు.